వెనక్కి చేరుకోను అన్న. సార్ 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 రాని సార్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్ 10 లక్షల రూపాయల వ్యయంతో ఈనాడు యొక్క బ్రిడ్జి శంకుస్థాపన అతి త్వరలో వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ 20వ డివిజన్ కూడా నానాటికి వేగవంతంగా పెరుగుతూ ఉంది. ఈ పెరుగుతున్న పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు ఎక్కడికక్కడ రోడ్లు రైళ్లు అదేవిధంగా కల్వర్ట్లు అదేవిధంగా మంచినీటి పైప్లైన్లు కరెంటు సౌకర్యాలు కనిపించాల్సిన బాధ్యత ఉంది. అందుకే 20వ డివిజన్లో కరెంటు సమస్యల మీద స్థానిక డివిజన్ కార్పొరేటర్ శేజర్ల మహేష్ ప్రత్యేకంగా ఎమ్మెల్యే కార్యాలయం దృష్టి తీసుకొచ్చినప్పుడు అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అతి త్వరలో ఈ యొక్క డివిజన్ మొత్తం కూడా అధ్యయనం చేసి ఎక్కడా కూడా ఆ యొక్క కరెంటు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పని చెప్పడం జరిగింది. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో వాడ వాడలా కూడా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే, ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు వేగవంతంగా జరిపించాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికి కూడా అందాలా. అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కడికక్కడ మూసివేసిన పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసివేసిన పరిస్థితుల్లో నిరుద్యోగులు రోడ్డును పడ్డారు. వారందరికీ ఉద్యోగాలు వచ్చేదానికి స్థానిక శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసి ఆ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించాలా. ఈ దిశగా ముందుకు సాగుతాం. 20వ డివిజన్ అభివృద్ధి కోసం వచ్చే రెండు నెలలలోపు అంటే ఇది ఆగస్టు, సెప్టెంబర్ అక్టోబర్ లోపు మరో 40 లక్షల రూపాయల నిధులు ఈ యొక్క 20వ డివిజన్ అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్తూ, అంతేకాకుండా త్వరలో కూడా ఇతరత్ర మార్గాల ద్వారా కూడా అనేక మంది ఏదైతే సిఎస్ఆర్ గ్రాంట్స్ కావచ్చు ఎంపీ గ్రాంట్స్ కావచ్చు వీటి ద్వారా కూడా నిధులు ప్రయత్నిస్తూ ఉన్నాం. రూరల్ నియోజకవర్గంలో అనేక డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని డివిజన్లలో చాలా ఎక్కువ చేపట్టాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. ఆ ప్రణాళిక ప్రకారం ఓ అభివృద్ధి పనులన్నీ కూడా క్రమపద్ధతిలో సరిగేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తాం. నారాయణ మెడికల్ కాలేజీ ముందు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.